ప్రధాన రేఖలు ఏవైతే ఉన్నాయో తృతీయ చంద్రుణ్ణి పోలి ఉండాలి. శుద్ధ తృతీయ చంద్రుడు అంటే ధనురాకృతిని పోలి కొంత వంపుగా ఉండాలి. ఇది ఒక రేఖ. రేఖలలో మీకు ఎక్కడ తేడా లేదు. ఇది ఒక రేఖ అనుకుంటే ఈ రేఖను పూర్తి తెచ్చి ఇక్కడ పెట్టండి, జీవిత రేఖ అవుతుంది. దాన్ని కొద్దిగా పైకి తీసుకుపోండి, అదే రేఖ మీకు బుద్ధి రేఖ అవుతుంది. దాన్ని ఇట్లా బోర్లించి ఇక్కడ పెట్టండి, మీకు హృదయ రేఖ అవుతుంది. అంటే అన్ని ధనురాకృతుల్ని ఉంటాయి, రేఖలలో తేడా లేదు. వాటి ప్రారంభ స్థితిని బట్టి, వాటి నైసర్గిక స్థితిని బట్టి ఇది హృదయ రేఖ అని, ఇది బుద్ధి రేఖ అని, ఇది జీవిత రేఖ అని గుర్తిస్తున్నాం. అట్లాగే ఏ రేఖ అయితే ఇక్కడ పరిసమాప్తం అవుతుందో అది ధనరేఖ, ఐశ్వర్య రేఖ. ప్రాచీనుడు దీన్ని ఊర్ధ్వరేఖ అన్నారు. ఈ రేఖ దేన్ని గురించి ఆలోచిస్తుంది? ఇక్కడ దీని కారకాలు ఒకసారి చూద్దాం. ధనము, సంపత్తి, ఐశ్వర్యం, పిత్రార్జితం, పూర్వార్జితం, శ్వశురార్జితం, భార్యార్జితం, రకరకాలు ఆ రేఖ బయలుదేరే స్థానాన్ని బట్టి ఉంటుంది. అదే రకంగా ఆస్తిపాస్తులు, భోగభాగ్యాలు, ఆదాయం, ఇన్ని విషయాలని గురించి శనిస్థానం లోపల పరిసమాప్తం అయ్యేటువంటి రేఖ ఊర్ధ్వరేఖ, ధనరేఖ చర్చిస్తుంది. ఇది జీవిత రేఖ, ఇది బుద్ధి రేఖ. ఇవి మూడు ప్రధాన రేఖలు. ఇక ఇక్కడి నుంచి ఇవి ప్రధాన రేఖల గురించి మనం ఇదివరకే చర్చించుకున్నాం. ఇక ఉప ప్రధాన రేఖల గురించి చర్చించుకుందాం. జీవిత రేఖ పక్క స్థానం దాదాపు ఒక 1 ఇంచ్ తేడాతోని కంకణ రేఖలల్లో ప్రారంభమై నిటారుగా, నిలువుగా, సజీవంగా, సహజంగా, సూటిగా వెళ్ళే అటువంటి రేఖ ఈ యొక్క స్థానానికి వెళ్ళిపోవాలి. ఇది భాగ్యరేఖ, ఇది సంపత్తి రేఖ. కానీ గ్రహ యొక్క పౌష్టికాలని గురించి, గ్రహ సంపత్తుల్ని గురించి మనం చర్చించుకున్నప్పుడు ఈ శనిస్థానం లోపల ఇక్కడ నిజంగానైతే ఏ ఒక్క స్థిర రేఖ ఉంటుందో, స్థాయి రేఖ ఉంటుందో అది ధనరేఖ అన్నాం. నిజానికి కూడా ఇదే నిజమైనటువంటి ధనరేఖ. కొందరు వ్యక్తులకు ప్రధానమైన తేడాలలో చూడండి, ప్రారంభాన్ని బట్టి ప్రధాన రేఖలకు, ముగింపును బట్టి ఉప ప్రధాన రేఖలకు. తృతీయ చంద్రుణ్ణి లేదా ధనురాకారాన్ని పోలినటువంటి ప్రధాన రేఖలు ఉంటాయి, ఏమాత్రం వక్రంగా లేకుండా, వంకర లేకుండా, సరళంగా, సూటిగా, దీర్ఘంగా పోయే అటువంటి రేఖలు మాత్రమే ఊర్ధ్వరేఖలు. అవి ధనరేఖలు, సూర్యరేఖలు, బుధరేఖలు. ఇగో ఇక్కడెక్కడ పుట్టినా సూర్యస్థానానికి వెళ్ళేది మాత్రం మీకు సూర్యరేఖ అవుతుంది. ఇది కీర్తి ప్రతిష్ట రేఖ. కానీ ఇక్కడ ఒక స్థాయి రేఖ ఉంటుంది. సూర్యుని యొక్క గ్రహ సంపత్తిని గురించి చర్చించినప్పుడు నేను మీకు చెప్పాను, ఇక్కడ ఒక నిలువు రేఖ ఉంటే అది ఉద్యోగ రేఖ. ఇక్కడ ఒక త్రిభుజం అంటూ ఉంటే మంచి గౌరవ ప్రతిష్టలు, మంచి రికగ్నైజేషన్, మంచి అవార్డులు, మంచి రివార్డులు పొందేటువంటి లక్షణం అని చెప్పారు. ఇక్కడే కొందరికి రెండు రేఖలు కూడా ఉంటాయి. అవి రెండు స్థిర రేఖలే. అంటే రెండు ఉద్యోగాలు చేసే వ్యక్తులై ఉంటారు. అట్లాగే ఇక్కడ జీవిత రేఖకు వెంటనే పక్కకే 1 ఇంచు తేడాతో ఉండేటువంటి రేఖ మీకు భాగ్యరేఖ. దానికి 1 ఇంచు తేడాతో ఉండేటువంటి రేఖ కీర్తిరేఖ. దానికి 1 ఇంచు తేడాతో ఉండి బుధస్థానం లోపల పరిసమాప్తం అయ్యేటువంటి ఊర్ధ్వరేఖ మీకు వ్యాపార రేఖ, బుధరేఖ, మేధారేఖ, యశోరేఖ. యశోరేఖ కాదు, దాన్ని ఏమంటారంటే పరిశోధన రేఖ, బహుభాషా రేఖ అని ఇన్ని తీర్ల దీన్ని సంబోధిస్తుంటారు. ఇప్పుడు మనం ప్రధానంగా చర్చించుకోబోయేది భాగ్యరేఖను గురించి. ప్రధాన లక్షణాలలో ఇవి సూటిగా ఉండాలి. మరొక ముఖ్యమైన లక్షణం చూడండి, ప్రధాన రేఖలు 3 తప్పకుండా ఉండాల్సినదే. ఏ ఒక్కటి లోపం జరగకూడదు. ఏ ఒక్క రేఖ లేపించినా
అంటే బుద్ధిరేఖ లోపించిన హృదయ రేఖ లోపించిన అది ఉభయాత్మక రేఖగా పరిగణింపబడుతుంది కాబట్టి రెండు రెండు రేఖల యొక్క బాధ్యతలు కర్తవ్యాలు ఒకే రేఖ నిర్వహిస్తుంది కాబట్టి వారు కొంత చిరాకుగా చికాకుగా సగం పనులు చేస్తూ చేయని వ్యక్తులు ఉంటారు అని నేను మీకు వారి యొక్క లక్షణాల గురించి చెప్పినాను ఇటువంటి వ్యక్తులు మొండి వ్యక్తులుగా పరిగణింపబడతారు అంటే ఈ మూడు రేఖలు తప్పక ఉండవలసిందే ప్రధాన రేఖలు కానీ ఉపప్రధాన రేఖల విషయంలో పట ఆ నియమం లేదు మూడుకు మూడు రేఖలు ఉండకపోవచ్చు భాగ్య రేఖ ఉండకపోవచ్చు కీర్తి ప్రతిష్టల రేఖ ఉండకపోవచ్చు వ్యాపార రేఖలు కూడా ఉండకపోవచ్చు అంటే లేకున్నా ఈ స్థాయి రేఖలు మాత్రం ఉండాలి శని స్థానంలో ఒక నిలువైన రేఖ సూర్య స్థానంలో ఒక నిలువైన రేఖ బుధ స్థానంలో పట ఒక నిలువైన రేఖ ఇది పరిశోధనాత్మకమైన వ్యాపార దక్షత కలిగిన ఇది కీర్తి ప్రతిష్టలు ఉద్యోగానికి సంబంధించినది ఇది ధన సంపత్తులకు సంబంధించినది ఇక్కడ ఎవరికైతే స్థాయి రేఖ ఉంటుందో స్థిర రేఖ ఉంటుందో డబ్బుకు ఎట్టి కొదువ ఉండదు జీవితంలో డబ్బుకు కష్టపడి నష్టపడి చేయి దాపే ప్రసక్తి మాత్రం ఈ వ్యక్తులకు రాదుగాక రాదు రాదు రానే రాదు మరి ఇది ధనరేఖ అన్నప్పుడు దీన్ని కూడా ధనరేఖ అంటున్నాం ఊర్ధ్వరేఖ అంటున్నాం ఐశ్వర్య రేఖ అంటున్నాం ఇది చేసే పని ఏమిటి అంటే ఇది చేసే కించిత్తు శ్రమకు అంటే స్థిర రేఖ చేసే ఏ కొద్ది పరిశ్రమకైనా ద్విగుణీకృత త్రిగుణీకృత రెండంతలు మూడంతలు అధికమైనటువంటి భాగ్యాన్ని కలగజేసేది భాగ్యరేఖ నిజమైన ఉద్యోగ రేఖ నిజమైన కీర్తి ప్రతిష్టల రేఖ మంచి అవార్డులు పొందేటువంటి రేఖ ఇది కానీ మరి ఇది చేసే పని ఏమిటి ఇతోధికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది ఇది లేనంత మాత్రమే కీర్తి ప్రతిష్టలు ఉండేయని కాదు చక్కని కీర్తి ప్రతిష్టలు ఉంటాయి లోపం లేని కీర్తి ప్రతిష్టలు ఉంటాయి కానీ ఇది తప్పకుండా ఉండాలి ఇది లేకున్నను ఏమి కాదు ఉంటే మట్టుకు ఇతోధికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి కించిత్ శమకే ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఆ వ్యక్తులకు లభిస్తూ ఉంటాయి నిజమైన వ్యాపార రేఖ నిజమైన పరిశోధన రేఖ ఇది దీన్నే బుధ రేఖ అంటాం దీన్ని స్థాయి రేఖ అంటాం ఈ స్థాయి రేఖ ఉండవలసిందే అటువంటి వాళ్ళకి ధీశక్తి పరిశోధన శక్తి వ్యాపార శక్తి బహుభాషా శక్తి చమత్కార వాక్ చాతుర్య శక్తి ఈ వ్యక్తులలో ఉంటుంది మరి ఈ రేఖ చేసే ఫలితం ఏమిటి ఈ కృషికి ఇతోధిక ఫలితాన్ని ఇచ్చే రేఖ ఇది కానీ మన ప్రస్తుత అంశం ధనరేఖ మాత్రమే కాబట్టి ఈనాటికి ఇవాళటికి ఇది ధనరేఖను గురించి నేర్చుకుందాం కాబట్టి ఈ రెండు రేఖలు తీసేస్తున్నాను ధనరేఖను గురించి మాత్రమే చెప్తున్నాను అంటే కంకణ రేఖల నుండి లేదా పరిసర ప్రాంతాల నుంచి కొద్ది పైనుంచి అయినా కావచ్చు కొద్ది ఇటు అటుగా ఎటైనా ప్రారంభం కావచ్చు మొత్తానికి ఈ ప్రాంతం నుంచి బయలుదేరి శని స్థానం లోపల శని గ్రహ గృహం లోపల పరిసమాప్తమయ్యేటువంటి రేఖ ధనరేఖ ఇటువంటి రేఖ గల వాళ్లకు ఈ స్థాయి రేఖ ఉంది కాబట్టి డబ్బుకు ఎట్టి లోటు ఉండదు ఏ లోతు పాతులు ఉండై నిండైన డబ్బు వారికి ఉంటుంది కానీ ఇటువంటి వ్యక్తులకు పూర్వార్జితం పిత్రార్జితం కూడా గొప్పగా ఉంటుంది కాబట్టి తన ధనానికి ఇది ఇతోధికమైనటువంటి ధన సంపత్తులు సమకూరుస్తుంది ఎందుకంటే గాలి అటువైపు వీస్తుంది దీనికి సహాయకారిగా ఉంటుంది ఇది రిసీవర్ వచ్చినటువంటి భాగ్యాన్ని స్వీకరిస్తుంది ఇది ట్రాన్స్ఫర్ చేసేది ఇది పంపుతుంది కొత్త భాగ్యాన్ని ఇతోధిక ఫలితాన్ని ఇది పంపుతుంది రైట్ కొందరికి ఈ రేఖ ఇంచు తేడాతో కాదు జీవిత రేఖ అత్యంత సమీపం నుంచి వెళుతుంది దీనికి దగ్గరగా ముగుస్తుంది ఇక్కడ
ఇట్లా ముగియటం వల్న ఇది శుక్రునికి దగ్గరైండు. ఇది శుక్ర స్థానం కాబట్టి శుక్రుడు బంధువులు మిత్రులు స్త్రీ మాతృ సంబంధమైన పితృ సంబంధమైన ఇటువంటి వాళ్ళ యొక్క తోడుపాటు చాలా ఉంటుంది. వారి యొక్క ప్రోత్సాహంతోని వారి యొక్క ఆర్థిక ప్రదానంతోని ఇతడు ఇబ్బడి మబ్బడిగా అంటే ఇతోధికంగా ఆర్థిక ధనార్జన చేసే అవకాశాలు ఉంటాయి. రైట్, ఈ రేఖను తీసుకుందాం. ఈ రేఖ ఇక్కడి నుంచి ప్రారంభం కాకుండా ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయి అనుకుందాం. అంటే కంకణ రేఖల నుంచి ప్రారంభం కాకుండా ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయి. సప్తాంశ పద్ధతిలో 7/1/7, 7/2/14, 7/3/21 21వ సంవత్సరం నుంచి పిత్రార్జితం పూర్వార్జితం బంధుఆర్జితం స్త్రీ అర్జితం ఇత్యాదులైనటువంటి ధన సంపత్తులు దీన్ని పరిపుష్టం చేయడానికి స్థాయి ధనరేఖను ఇవి తోడ్పడుతూ ఉంటాయి. అంటే నిండైన ధనం గల వ్యక్తి ఉంటాడు, ధనికుల కింద లెక్క ఈ వ్యక్తులు వస్తూ ఉంటారు.